దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 12వ చరణము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీయందు నమ్మకముంచువారు ధన్యులు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయనను మన పూర్ణ హృదయముతో నమ్మకముంచగలిగితే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యపరుస్తారు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయగలిగిన శక్తివంతుడు. ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి ధన్యకరమైన జీవితమును పొందుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారు మాత్రము లోకాన్ని నమ్ముకొని లోకములో ఉన్న వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆయన యందు నమ్మకముంచి ఆయనను ఆశ్రయించు వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. ఆయనను నమ్ముకున్న వారికి దేవుడిచ్చే ధన్యతలు ఏమనగా, మొదటిగా యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. రెండవదిగా యెహోవా యందు నమ్మకముంచువారు వర్ధిల్లుతారు. సమస్త విషయాల్లో మనలను అంతకంతకు అభివృద్ధి పరుస్తారు. మూడవదిగా యెహోవా యందు నమ్మకముంచువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటారు. ఇవి మాత్రమే కాదండి, ఆయనను నమ్ముకున్న వారికి ఆయన ఇంకా ఎన్నో ధన్యతలను దాచి ఉంచారు. నేటి నుంచైనా ఆయన యందు పూర్ణ హృదయముతో నమ్మకముంచుదాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృపగలిగిన ఘనమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ అందు నమ్మకముంచు వారికి మీరు ధన్యకరమైన జీవితమును ఇస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.